नेता बंडारु सत्यनारायण व्याख्यलपै पेंदुर्ति एम्मेल्ये अन्नंरेड्डी अदिप्राजु तीव्रंगा मंडिपड्डारु. मंत्री गौतम रेड्डी दुरदृष्टवशात्तु गुंडेपोटुतो मरणिंचारनि, इंतटि महा विषादान्नि तम पार्टीयै काक राष्ट्रमंता भरिंचलेकपोतुंदनि, ई दशलो एंतकु दिगचारि मात्लाडडं एंतवरकु समंजसमनि प्रश्निंचारु. गौतम रेड्डी मरणानि कूडा तम राजकीय लब्धि कोसं टीडीपी नायकुलु वाडुकोवडं सिग्गुचेटनि, टीडीपी दिगचारुडुतनानिकि इंतकन्ना पराकाष्ठ ఏముంటుందని అన్నారు. రాష్ట్రం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి గౌతమ్ రెడ్డి అని, అటువంటి వ్యక్తి మరణించడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన బండారు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గౌరవ మంత్రివర్యులు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాత్ మరణం చెందిన తరుణంలో ఆ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ, ఈరోజు ఆయన మరణ వార్త విని ఆయన అభిమానులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, ఎంతోమంది శోక సముద్రంలో ఉన్నటువంటి తరుణంలో ఆ చావును కూడా రాజకీయం చేస్తూ ఏదో రకంగా లబ్ధి పొందాలి అని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా సిగ్గుపడాలా ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి ఒక దుర్మార్గం దరిద్రమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు నియోజకవర్గంలో ఉన్నందుకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇంత దిగజారిపోయి సవరాజకీయాలు చేస్తూ ఒక మంచి మనిషి అజాత శత్రువు అని చెప్తారు, ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి, మాలాంటి ఎంతోమంది యువకులకు ఆదర్శంగా ఉండేటువంటి ఒక నాయకుడు గౌతమ్ రెడ్డి గారు, ఇటువంటి ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడమో అడ్డగా నిలబడాల్సి లేదు, కనీసం ధైర్యం చెప్పకపోయినా వ్యంగ్యంగా మాట్లాడకుండా ఉంటే చాలు. కానీ అది కూడా మర్చిపోయి కనీసం సంస్కారం లేకుండా వాళ్ళు బండారు సత్యనారాయణ మూర్తి గారు ఏ రకంగా దిగజారిపోయి వాళ్ళ ఆయన చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు అనుకున్నది మనందరం కూడా గమనించాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఆయన ఏ రకంగా ఒక మానసిక క్షోభకు గురై ఏ రకంగా మరణించారనుకున్నది అందరికీ కూడా తెలుసు. ఆ రోజు మాట్లాడారా, భూమాన కరుణాకర్ రెడ్డి గారిని నేరుగా మంత్రి పదవి ఇస్తామని చెప్పి పార్టీలోకి తీసుకున్న తర్వాత ఆయన పక్కన పెట్టి ఏ రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారో కూడా అందరికీ కూడా తెలుసు. ఆయన ఏ రకంగా చనిపోయారు. కోడెల శివప్రసాద్ గారు, ఆయన మీద విమర్శలు వచ్చినటువంటి తరుణంలో ఆయన బాధలో ఉంటే వరలరామయ్య గారితో ప్రెస్ మీట్ పెట్టించి ఆయనకి మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా మాట్లాడి ఆయన ఏకాగ్రం చేసినటువంటి వ్యక్తులు మీరు కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మీరు చేసినవన్నీ కూడా మర్చిపోయి ఆ రోజు బాలయోగి గారు ఏ రకంగా చనిపోయారు అనేటువంటిది కూడా మాట్లాడుకోవాలి. వంగవీటి మోహన్ రంగా గారు ఏ రకంగా చనిపోయారనేటువంటిది కూడా మాట్లాడుకోవాలి. ఇలా ఈ రకం ప్రతిదాన్ని కూడా సవరాజకీయాలు చేయడం అనేటువంటిది టీడీపీ నాయకుడికి మాత్రమే చెల్లింది. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తుంటారు. సరైనటువంటి సమయంలో ఇప్పటికే మీకు ఓసారి 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా మీకు ఇదే రకమైనటువంటి ఫలితం వస్తుందనేటువంటి మాత్రం తెలియజేస్తారు.